నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి గంగుల. కరీంనగర్ లో రెండో రోజు కిసాన్ గ్రామీణ మేళా. వ్యవసాయ అనుబంధ రంగాలపై అవగాహన. పన్నెండున అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్. 13 వరకు లీగల్ అవేర్నెస్ సదస్సులు. కాంతులు విరబూస్తున్న రాజీవ్ రహదారి. సెంట్రల్ లైటింగ్ తో తగ్గిన ప్రమాదాలు. ఇక వార్తల వివరాలు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్ర వ్యాప్తంగా 1545 సెంటర్లను ప్రారంభించామని, రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ప్రతిపక్షాలు సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఎద్దేవా చేశారు. నవంబర్ మధ్య నుండి డిసెంబర్ వరకు కొనుగోళ్లు ఊపందుకుంటాయని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మంత్రి గంగుల. కరీంనగర్ నియోజకవర్గంలోని నగునూర్, చామనపల్లి, చెర్లబుత్కూర్, దుర్షేడ్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ వానాకాలం కోటి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో 50 లక్షలు ఇతర అవసరాలకు తీసుకోగా, కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఆహార భద్రతను గాలికి వదిలేసి పూర్తి వ్యాపారిలా కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 6713 సెంటర్లలో 1545 కేంద్రాలను ప్రారంభించి ఇప్పటి వరకు 50,000 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు నిధుల కొరత లేదని, గన్నీలు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, మాయిశ్చరైజర్ మిషన్లతో పాటు అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. గతంలో 14 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతోనే రైస్ మిల్లులు ఉన్నాయని, 2300 మిల్లుల్లో నిరంతరాయంగా మిల్లింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 4.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేశామని, 350 కొనుగోలు కేంద్రాలకు గాను 97 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 7,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, నవంబర్ చివరి నుండి డిసెంబర్ మధ్యలో కొనుగోళ్లు జోరందుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వము ఏ రోజు అయిన విధంగా ఆల్రెడీ గారు కలెక్టర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొనుగోలు కేంద్రం అవసరం ఉంటే అక్కడ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయండి. పంట రాంది కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేస్తారు? పంట కోతలే కాలే కొన్ని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పడిస్తారు? ఎక్కడైతే కోతలైనాయో అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నేను మీ రాజకీయ నాయకులు అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కల్లాల పోటు పోకండి, పోయి రైతును ఇబ్బంది చేయకండి, కొనుగోలు కేంద్రాల దగ్గర ఇబ్బంది చేయకండి. రైతును ప్రభుత్వం సకాలంగా అమ్ముకోని చెప్పి ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి అక్కడ వెళ్ళి కొనుగోలు కేంద్రాలకు రైతులను పండించే పంటను అమ్ముకునే విధంగా చేసేందుకు మీరు అక్కడ ఇబ్బంది చేయకండి రాజకీయ నాయకులారా అని చెప్తున్నాం. ప్రభుత్వం అద్భుతంగా చేస్తున్నాం, ప్రభుత్వం అద్భుతంగా కొంటాం, రైతుకు భరోసా ఉన్నది. గత 3-4 సంవత్సరాల నుంచి అద్భుతంగా కొంటాను, గత 8 సంవత్సరాలు అద్భుతంగా కొంటేనే ఉన్నాము. మీరు రాజకీయం చేస్తే ఉన్నారు, మేము కొంటేనే ఉన్నాం, రైతు సంతోషంగా ఉన్నాడు. మళ్ళీ ఈసారి కూడా పంట ఎక్కువ వస్తుంది కాబట్టి కల్లాల దగ్గరకు ఏ ఇబ్బంది పెట్టకండి, రాజకీయం చేయకండి. అక్కడ ప్రభుత్వం ప్రజలకు ఏం కావాలో, రైతుకు ఏం కావాలో అమ్మకానికి అన్ని ప్రభుత్వం సమకూర్చుకున్నది. మేమందరం వెళ్ళవేళ ప్రభుత్వ అధికారులము, సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరం సిద్ధంగా ఉన్నాం అల్టిమేట్గా రైతుకు న్యాయం చేయాలని. ఆ దిశగా ఉన్నాం కాబట్టి ఇక రాజకీయం చేయొద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రైతు బంధిస్తున్నాము, షావుకర్ దగ్గరకు ఎక్కడ అప్పు తీసుకొచ్చిన పరిస్థితి లేదు, రైతు బంధిస్తున్నాము. తర్వాత
చనిపోతే రైతు బీమా ఇస్తున్నాము, ఉచిత కరెంట్, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము, మోటార్ కాలిపోతలేవు, ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతలేవు, నీటి పన్ను రద్దు చేసినాం, అద్భుతంగా నీళ్ళుడం ఉచితంగా ఇస్తున్నాము, సర్ప్లస్ వాటర్ ఉన్నది, ఒకప్పుడు నీళ్లు కావాలని గొడవ ఎదురుప్పుడు నీళ్లు వద్దు అనే పరిస్థితి వచ్చింది. సో ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో సమూలమైన మార్పులు వచ్చినాయి. కాబట్టి ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఒకే ఒకటి, ఆహార ధాన్యాలు ఈ ప్రపంచానికి ఈ దేశానికి అన్నపూర్ణగా ఉన్నది కేవలం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒకటి. కరీంనగర్ ఎల్ఎండి జలాశయంలో చేప రొయ్య పిల్లలను వదిలారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకే తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, భూమి నీళ్లను నమ్ముకున్న వారికి సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారని కొనియాడారు. జిల్లాలోని 897 చెరువుల్లో 2.29 కోట్ల చేప పిల్లలను వదిలినట్లు చెప్పారు. కరీంనగర్ ఎల్ఎండి జలాశయం గంగమ్మ దేవాలయం వద్ద మత్స్యశాఖ ఆధ్వర్యంలో 3 లక్షల రొయ్య పిల్లలను వదిలారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్ఎండిలో ప్రతి సంవత్సరం 30 లక్షల చేప పిల్లల్ని విడుదల చేస్తూ ప్రత్యక్షంగా 1500, పరోక్షంగా 900 మంది మత్స్య కుటుంబాలను ఆదుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని 897 చెరువులలో సుమారుగా 2.29 కోట్ల చేప పిల్లలను వదులుతున్నామని, 162.37 లక్షలు ఖర్చు చేసి చెరువులలో విడుదల చేసినట్లు తెలిపారు. 2019 నుండి ఎల్ఎండిలో 77 లక్షల రొయ్య పిల్లల్ని విడుదల చేయగా 19 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అన్నారు. కాళేశ్వరం జలాలతో చెరువులన్నీ నిండుకుండలా మారాయని, అద్భుత మత్స్య సంపద పెరిగిందన్నారు. దీంతో దిగుమతి చేసే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, నగర మేయర్ సునీల్రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి దేవీందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మనకు సుమారు ఈ యొక్క లోయర్ మానే డ్యాంలోని 77 లక్షల రొయ్య పిల్లి విడుదల జరిగింది. దానికి కానీ మీరు సుమారు ఒక 19 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా మా ముదిరాజు బిడ్డలు ఆదాయం పొందిరు. అంటే గతం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ సంపద లేదు, వాళ్ళకి నీళ్ళ సంపద లేదు కాబట్టి రొయ్య మత్స్య సంపద లేదు. ఇప్పుడు గర్వ ముఖ్యమంత్రి రావడం వల్ల ఉచితంగా వాళ్ళు బైక్లు ఇవ్వడం కానీ, ప్రోత్సాహం ఇవ్వడం కానీ, ఉచిత చేప పిల్లలు కానీ, ఉచిత రొయ్య పిల్లలు వాళ్ళకి అందించడం, దాంతోపాటు నీళ్ళు ఇవ్వడం వలన ఈ కులవృత్తులన్నీ కాపాడుకున్నారు. అంటే ఆర్థికంగా ముందుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అన్ని వర్గాలు, అన్ని కుల వర్గాలు, అన్ని కుల సంఘాలు సంతోషంగా ఉన్నాయి. అందులో భాగంగా ఈ యొక్క ముదిరాజు బిడ్డలు కూడా, గంగపుత్ర బిడ్డలు కూడా, ఈ యొక్క చేపల మీద బతికిన వాళ్ళు, ఈ నీళ్ళ మీద నీళ్ళని నమ్ముకుని బతికిన వాళ్ళందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారు. సో నేను అందరూ సోదరు చెప్తున్నాను, చేపలు పట్టుకున్నారు, ఈ చేపల మీద సంపాదన వస్తుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఆధారపడినాయి. దాంతోపాటు రొయ్య సంపద పెంచుకుంటున్నాం. ఈ రొయ్య సంపదన ముదిరాజు బిడ్డలు ఏది కోరుకుంటే ఆ సీడే పంచతంది కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2-3 రోజుల్లో మాట్లాడుకుని 3 లక్షలు వాళ్ళు వేసుకుంటాము. ఈ వెరైటీ బాగుండదు, ఇంకో వెరైటీ కావాలండి. వాళ్ళు రైతులు ఏ వెరైటీ కోరుకుంటే ఆ వెరైటీ కూడా సప్లై చేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు సీపీఎం నాయకులు. ఆ పార్టీ నగర కమిటీ చేపట్టిన అధ్యయన యాత్ర 3వ రోజు కొనసాగించారు. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతూ వినూత్న నిరసన చేపట్టారు. సంవత్సరానికి 100 కోట్ల చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్న నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందే తప్ప ప్రజలకు సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. నగరంలోని సాయినగర్, అశోక్ నగర్, మారుతినగర్, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన నాయకులు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం, సభ్యులు మురళి, కొంపెల్లి సాగర్, పుణ్యం రవి, నాయకులు కోనటి నాగమణి, ద్యావ అన్నపూర్ణ, మాదాసు యమున, లావణ్య, గాజుల కనకరాజు, రాపల్లి తిరుపతి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు పెడుతున్నది సంవత్సరానికి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం మేము 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని ఎంపీ బండి సంజయ్ గారు ప్రగాల్భాలు పలుకుతున్నారు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ రోడ్డు పూర్తిగా అధ్వానంగా తయారై మొత్తం గుంతలమయంగా ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా చెప్పారు ఇది కరీంనగర్ను డల్లాసు సింగపూర్ చేస్తా అని చెప్పారు. కానీ ఈ స్మార్ట్ సిటీ అంటే డల్లాస్ అంటే సింగపూర్ ఇదేనా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. జిల్లా కేంద్రంలో మంత్రి గారు ఉంటారు, అట్లాగే ఎంపీ సంజయ్ గారు ఉంటారు, కానీ కరీంనగర్లో ఉన్నటువంటి సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు మరి మినిస్టర్ జేబులకు వెళ్తున్నాయా, బండి సంజయ్ జేబులకు వెళ్తున్నాయా, కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడం కోసం పనిచేస్తున్నారా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం.
రెండు సంబంధించినటువంటి దారికి అటు లెఫ్ట్ సైడ్ కావచ్చు రైట్ సైడ్ కావచ్చు ఇద్దరు దళిత కార్పొరేటర్లు ఉన్నారనే వివక్ష గిట్లేమన్నా చూపిస్తున్నారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారే స్వయంగా వచ్చి మా అధ్యయన యాత్రకు స్వాగతం పలుకుతూ మేము పలుమార్లు విన్నవించుకున్నటువంటి ప్రభుత్వాలకు విన్నవించినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు కార్పొరేటర్లే వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎవరికి కొమ్ము కాసే విధంగా పనిచేస్తుందని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం. స్మార్ట్ సిటీ ఇప్పటికైనా వెంటనే పనులు వేగవంతం చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిసాన్ గ్రామీణ మేళా రెండవ రోజు సక్సెస్ అయింది. కరీంనగర్లో నిన్న వ్యవసాయ రంగంపై చర్చించిన శాస్త్రవేత్తలు నిష్ణాతులు శుక్రవారం అనుబంధ రంగాలైన డైరీ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, వెదురు తదితర అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పథకాలు, సాగులో మెలకువలు, మార్కెటింగ్ అవకాశాలపై రైతులకు వివరించారు. ఆయా రంగాల అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలను వివరిస్తూ ఔత్సాహిక రైతులను ప్రోత్సహించారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మేళాకు మంచి స్పందన వస్తోంది. ఉత్తర తెలంగాణలోని ఆయా ప్రాంతాల నుండి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉండగా పలు రాష్ట్రాల నుండి ఆయా రంగాల నిపుణులు హాజరై కీలక సూచనలు చేస్తూ ప్రోత్సహిస్తున్నారు. పోల్సారి సుగుణాకర్రావు ఆధ్వర్యంలో నిన్న వ్యవసాయంపై సదస్సు జరగగా శుక్రవారం అనుబంధ రంగాలైన డైరీ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, వెదురు తదితర అంశాలపై చర్చించారు. అనుబంధ రంగాలకు సంబంధించిన వాటి అనేక విషయాలు మన ముఖ్య అతిథులు నిష్ణాతులు చెప్పారు. ఈరోజు ప్రత్యేకించి వ్యవసాయ అనుబంధ రంగాలైన డైరీ, పౌల్ట్రీ, చేపల పెంపకము, గొర్రె కాపర్లు, మరి గొర్రెల పెంపకము తదితర అనేక విషయాలపైన కూడా విస్తృత చర్చ జరిగింది. మరి ఇందులో అనేక మంది నిష్ణాతులు హైదరాబాద్ నుంచి వెళ్ళి మరి ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మాట్లాడారు. కొంతమంది అనుభవం ఉన్న రైతులు చేపల పెంపకంలో కానీ, గొర్రెల పెంపకంలో కానీ, అలాగే పౌల్ట్రీ రంగంలో కానీ ఈ అంశాలపైన అనుభవం ఉన్న రైతులతో కూడా మేము మాట్లాడించాం. మరి వేలాది మందిగా ఇక్కడుండే స్టాల్స్ను కూడా కొత్త కొత్త విషయాలు సందర్శించి తెలుసుకుంటున్నారు. మేము ఊహించిన దానికంటే ఈ యొక్క మేళకు స్పందన ఉంది. మరి ఇలాంటి మేళాలు ఇంకా జరిగితే మరి వేదికలుగా మారే అవకాశం ఉంటుంది. కిసాన్ గ్రామీణ మేళా రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా అనుబంధ రంగాలపై చర్చించారు. డైరీ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, వెదురు తదితర అంశాలపై రైతులకు వివరించారు ఆయా రంగాల్లోని నిపుణులు. కోళ్లు, డైరీ, గొర్రెలు, మేకల పెంపకాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు వివరిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు ఆయా రంగాల్లో లాభాలు గడిస్తున్న పాడి రైతులు తమ అనుభవాలను వివరించారు. పాడి పరిశ్రమ మరియు గొర్రెల పెంపకము, కోళ్ల పెంపకముకు సంబంధించినటువంటి స్కీములు, వాటి యొక్క పథకాలు ఏ విధంగా ఉన్నాయనే వాటి వివరణ మన రైతు సోదరులందరికీ కూడా వివరించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులో ముఖ్యంగా రైతు సోదరులకి సంబంధించి పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద పాడి పరిశ్రమకు, గొర్రెల పరిశ్రమకు, అలాగే కోళ్ల పరిశ్రమకు సంబంధించిన సబ్సిడీ వివరాలు, 35% సబ్సిడీ వివరాలు 1 లక్ష నుంచి 50 లక్షల వరకు యూనిట్ ధరగా ఉన్నందున వారు ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద కూడా 50 లక్షల వరకు కూడా వాణిజ్య సరళిలో గొర్రెల పెంపకము మరియు కోళ్ల పెంపకం చేపట్టుకునేటందుకు కూడా సబ్సిడీ ఉన్నది. ఇందులో 50% సబ్సిడీ 50 లక్షల వరకు, మ్యాక్సిమం 50 లక్షల వరకు కూడా గొర్రెల పెంపకానికి సబ్సిడీ ఉంది. అది 25 లక్షలు ముందుగా, 25 లక్షలు బ్యాక్ ఎండ్గా రావడం జరుగుతుంది. అలాగే నాటుకోళ్ల పెంపకానికి సంబంధించి యూనిట్ ధర 50 లక్షలు, 25 లక్షలు సబ్సిడీ, 25 లక్షలు బ్యాంకు లోనుగా ఉంటుంది. పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న మేళాలో ఆయా కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లు రైతులను ఆకట్టుకుంటున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన సుమారు 150 స్టాళ్లను ఏర్పాటు చేసి వాటి వల్ల కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నారు కంపెనీల ప్రతినిధులు. ఆధునిక యంత్రాలు, ప్రభుత్వ రాయితీలు, వినియోగం తదితర అంశాలను తెలుసుకుంటున్నారు. గొర్రెల పెంపకం ద్వారా కానీ, చేపల పెంపకం ద్వారా కానీ మనం ట్రెడిషనల్ ఏదైతే వ్యవసాయం చేస్తున్నామో, సాంప్రదాయంగా వరి వండించడం, పత్తి వండించడం వీటికే పరిమితం కాకుండా మరి చేపల పెంపకం ద్వారా, గొర్రెల పెంపకం ద్వారా మరి ఎకరాకు 1 లక్ష పైగా సంపాదన చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ఈరోజు చెప్పారు. అలాగే ఆయిల్ ఫామ్ కానీ, వెదురు బాంబును కూడా పెంచి బాంబు చెట్లను కూడా నాటడం ద్వారా మరి ఈరోజు మనం ఎక్కువగా ఆదాయం పొందే అవకాశం ఉందని అనేక విషయాలు చర్చకు వచ్చినాయి. ఇది ఉత్తర తెలంగాణే కాదు, మొత్తం తెలంగాణలోనే పెద్ద సక్సెస్ఫుల్ ఈవెంట్ అని, ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా సందర్శకులు, విజిటర్స్ రాలేదని ఇక్కడుండే స్టాల్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఇది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది, మమ్మల్ని ఉత్సాహపరుస్తుంది, మరింత సేవ చేసే దిశలో మమ్మల్ని పురిగొల్పుతుంది.
ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు కరీంనగర్ లోని వైశ్య భవన్ లో శివ పురాణ ప్రవచనాలు నిర్వహించనున్నారు. ఆయా రోజుల్లో నిర్వహించే ప్రవచన కార్యక్రమ వివరాల కరపత్రాలను నగరంలోని పాత బజార్ శివాలయంలో ఆవిష్కరించారు ప్రముఖ వేద పండితులు పురాణ మహేశ్వర శర్మ. హరిహరానంద సేవా సమితి గిరిజా గోశాల సమితి సంయుక్త ఆధ్వర్యంలో శివ మహాపురాణ ప్రవచనాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతకోటి బ్రహ్మాండాలలో శివునితో సమానమైన దైవ్యం లేదని శివపురాణంలో విశేషాంశాలను గుర్తు చేశారు. చివరి రోజు 20వ తేదీన శివ కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు పురాణ మహేశ్వర శర్మతో పాటు గిరిజా గోశాల హరిహరానంద సేవా సమితి ప్రతినిధులు చల్లా మోహన్ రెడ్డి, తొడుపులూరి సంతోష్ కుమార్, చామ రామచందర్, సాదరమణ, సుధాకర్, శ్రీనివాస్ శర్మ, హనుమాన్ల శర్మ సమితి సభ్యులు పాల్గొన్నారు. మన కరీంనగర్లోని గాంధీ రోడ్డులో ఉన్నటువంటి వైశ్య భవనంలో ఈ నవంబర్ 15వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఉదయం 10:30 నుండి 1:30 వరకు ప్రవచన కార్యక్రమాన్ని కొనసాగించాలి. ఆ విషయాన్ని శివునికి సంబంధించిన అనేక విషయాలు మీరు తెలియజేయాలి అని మా హరిహరానంద సేవా సమితి, గిరిజా గోశాల సమితి సభ్యులు అడగడం వలన గౌరీశంకరుని యొక్క అనుగ్రహానికి పాత్రలమైన మేము ఆ ప్రవచన కార్యక్రమాన్ని చేయదలిచినాము. అందుకని భక్తులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవలసిందిగా సూచన. అదేవిధంగా 20వ తారీఖు ఆదివారం నాడు చివరి రోజు, ఆనాడు ఉదయం 9 నుండి 11:30 వరకు ప్రవచనం, అదైన తర్వాత శివ కళ్యాణం, అది కాగానే మహా అన్నదాన కార్యక్రమం మొదలైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని మీరంతా కూడా సుసంపన్నం చేయాల్సిందిగా సూచన. ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు న్యాయ సేవాధికార సంస్థ అధికారులు. కరీంనగర్ జిల్లా కోర్టులో లోక్ అదాలత్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ సుజయ్. ఈ నెల 12న అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్లు జరుగుతాయని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ పడదగిన కేసులను ఇందులో పరిష్కరించుకోవచ్చునన్నారు. ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్ త్రో లీగల్ అవేర్నెస్ అండ్ అవుట్రీచ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని ప్రతి మండలాన్ని కవర్ చేసేలా 8 న్యాయ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీంల ద్వారా ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తామన్నారు. నవంబర్ 13 వరకు జరిగే ఈ అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. నవంబర్ 13న కరీంనగర్ జిల్లా కేంద్రంలో లీగల్ లిటరసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ 2 వారాలలో జైల్లో ఎవరి సమస్యలు ఏంటి, ప్రతి ఒక్కరితో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవడం జరుగుతుంది. అట్లనే ఈ 14 రోజులలో ప్రతి గ్రామానికి మా టీమ్స్ రీచ్ అవుతాయి. ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయడం, చట్టాల గురించి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇది గమనించి సహకరించవలసిందిగా, తచ్చట్టాలపైన అవగాహన ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతూ, ఈ 12 తారీఖు నాడు జరిగే నేషనల్ లోక్ అదాలత్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ, అలాగే ఈ 6 తారీఖు నాడు అంటే ఆదివారం రోజు మాడ్యూల్ క్యాంప్ అంటే పెద్ద ఎత్తున జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సివిల్ ఆసుపత్రిలోని ఆయా విభాగాల్లోని రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు అధ్యాపకులు, విద్యార్థులు. తమ కళాశాల త్వరలో అటానమస్ పొందనుందని తెలిపారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విశ్వప్రకాష్. నాణ్యమైన విద్యతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులా ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కెఎస్ రావు, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రణీత, డాక్టర్ కార్తీక్, వెంకటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన హాస్పిటల్లో జ్యోతిష్మతి కాలేజ్ తరఫు నుండి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సిల్వర్ జూబ్లీ సందర్భంగా మన పేషెంట్స్ అందరికీ ఫ్రూట్సు, తర్వాత బ్రెడ్ కూడా పంచిపెట్టడం ఇక్కడ జరుగుతుంది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ప్రిన్సిపల్ సార్, ఎన్ఐసి సార్కి, పిల్లలందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ నాక్ ఏ గ్రేడ్ ఎన్బిఏ సాధించి అతి త్వరలో అటానమస్ సాధిస్తున్నటువంటి తరుణంలో, సిల్వర్ జూబ్లీ జరుపుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో జ్యోతిష్మతి ఎన్ఎస్ఎస్ యూనిట్ తరపున నుండి ఈరోజు సివిల్ హాస్పిటల్లో ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. సుమారుగా 250 మందికి పైగా ఉన్నటువంటి రోగులైనటువంటి వారికి ఎన్ఎస్ఎస్ తరపు నుండి మరి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది.
ఇంతమాత్రమే కాకుండా మా కళాశాల ఎన్ఎస్ఎస్ తరపు నుంచి అనేక కార్యక్రమాలు మేము చేపట్టబోతున్నాం తదుపరి బ్లైండ్ స్కూల్లో తదుపరి మరి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం మా జ్యోతిష్మతి కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ చాలా యాక్టివ్గా పనిచేస్తూ సామాజిక సేవ చేయడమే అన్న దృక్పథంతో మా విద్యార్థులతో కలిసి మా అధ్యాపక బృందం కలిసి ఈ విధంగా రావడం జరిగింది మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ రావు గారు కూడా ఎప్పుడు తను మాకు సజెషన్స్ ఇస్తూ వెన్నంటి ఈ కార్యక్రమం నడిపిస్తున్నందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాజీవ్ రహదారి కాంతులు విరబుస్తోంది ఇరువైపులా పచ్చని చెట్లు మధ్యలో రంగురంగుల పూలు ప్రయాణికులను ఆహ్లాదపరుస్తోంది కరీంనగర్ స్మార్ట్ సిటీతో పాటు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి అందరిని ఆకర్షిస్తోంది రాత్రి వేళల్లో ఎల్ఈడి లైట్లు జిగేల్మంటున్నాయి దీంతో నగర శివారు అలుగునూరు ప్రధాన రహదారిపై రాత్రి ప్రమాదాలు తగ్గాయి మహాత్మా నగర్ నుండి కొత్తపల్లి వరకు సెంట్రల్ లైటింగ్ ప్రతిపాదనలు పంపగా త్వరలో మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి రోడ్డు మధ్యలో వివిధ రంగురంగుల పూల మొక్కలు ప్రయాణం చేస్తుంటే హాయిగా అనిపించే రాజీవ్ రహదారి మరింత సొబగులు అద్దుకుంటోంది కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పూర్తయింది కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బైపాస్ రోడ్డు నుంచి గెస్ట్ హౌస్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అలుగునూరు నుంచి మహాత్మానగర్ వరకు 171 లైట్లు ఏర్పాటు చేశారు తిమ్మాపూర్ మండల కేంద్రంతో పాటు రామకృష్ణ కాలనీ మహాత్మానగర్ పంచాయతీ పరిధిలో 3 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి గతంలో సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో కాలేజీ స్టూడెంట్స్తో పాటు పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నేషనల్ హైవేపై అతివేగంతో వచ్చిన వాహనాల వల్ల చీకట్లో ప్రమాదాలు జరిగి మృతి చెందిన సంఘటనలు అనేకమున్నాయి ఈ నేపథ్యంలో 8వ డివిజన్ కార్పొరేటర్తో పాటు ఆయా ప్రాంతాల ప్రజల కోరిక మేరకు సెంట్రల్ లైటింగ్ కల నెరవేరింది సిసి రోడ్లతోనే చాలా అభివృద్ధి చెందింది దీన్ని దీన్ని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మాకు కల్వంగా ఉన్న మాది కొద్ది అభివృద్ధిలో ఇంకా మాది ఉండే ఇప్పుడు ఈ సెంట్రల్ లైటింగ్తో సెంట్రల్ లైటింగ్ అలుగునూరు నుండి మహాత్మానగర్ వరకు వేసిన వేయడం వల్ల అలుగునూరు హైదరాబాద్ నుండి వచ్చేవారికి ఇది అలుగునూరా కర్మారా అనే నేషనల్ హైవేపై అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ సెంట్రల్ లైటింగ్ కు 60 లక్షల నిధులు మంజూరు చేశారు దీంతో అలుగునూరు చౌరస్తా నుండి మహాత్మానగర్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు దీంతో ప్రయాణికులు కొంత ఊరట చెందారు కరీంనగర్ శివారు ప్రాంతాల్లో సిరిసిల్ల బొమ్మకల్ బైపాస్ ప్రధాన రహదారులు ఉన్నాయి బొమ్మకల్ బైపాస్ రోడ్డుపై గతంలోనే లైటింగ్ ఏర్పాటు చేయగా తాజాగా అలుగునూరు నుంచి మహాత్మానగర్ వరకు ఏర్పాటు చేశారు ఈ లైట్లను గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణులు ప్రారంభించారు మహాత్మానగర్ నుండి ఎల్ఎండి పోలీస్ స్టేషన్ వరకు మరో దశలో కొత్తపల్లి గ్రామం వరకు సెంట్రల్ లైటింగ్స్ ఏర్పాటు చేయాలని ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి జెడ్పీటీసీ ఇనుకొండ జితేందర్ రెడ్డి కోరగా అందుకు అంగీకరించారు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అలుగునూరు నుండి మహాత్మానగర్ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది అలుగునూరు మహాత్మానగర్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కెమెరాలను దారి పొడవునా విస్తరింపజేయాలని ప్రయాణికులు కోరుతున్నారు వీటితో స్పీడ్ గన్తో వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు
వైఎస్ షర్మిల పవన్ కళ్యాణ్ కేయ పాలను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం సందర్భంగా మీడియాతో పిచ్చపాటిగా మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారాయన తానే ఏపీ సీఎం జగన్ కు లేఖ రాస్తానని ఏపీలో ఎర్రగడ్డ లాంటి పిచ్చాస్పత్రి కట్టాలని కోరతానన్నారు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చని నవ్వుతూ వ్యాఖ్యానించారు మంత్రి గంగుల ఎందుకో రాజకీయ నాయకులు నిన్నటిదాకా వండుకుంటారు కళ్ళాలు ఓపెన్ కాగానే మళ్ళీ కండువాలేసుకుని వస్తారు వచ్చి కూర్చుంటారు మళ్ళీ మొన్న నడుచుకుంటారు మరి ఏం చేస్తుంది ఆమె ఇదే పరిస్థితి కళ్ళాల కాడ చూడు దాన్ని చేసుడు ఎందుకు ఈ పరిస్థితి నేను ఒకసారి లెటర్ రాదాం అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి లెటర్ రాదాం అనుకుంటున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యా ఎందుకు పంపుతున్నావు ఇక్కడికి అందరిని మమ్మల్ని ఈ ఎర్రగడ్డ నాకు షిఫ్ట్ చేసుకోలేదు అక్కడ ఉంటుంది అని చెప్తాం మరి ఏం చెప్తాం అక్కడ లేదు ట్రీట్మెంట్ ఇటు పంపిస్తాను అందరిని ఏం తిడుతానో తెలుతలేదు ఎవరిని తిడుతుండో తెలుతలేదు ఎందుకు తిడుతుండో కూడా తెలుతలేదు దిస్ ఈజ్ లైక్ ఏ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఏ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ వచ్చి మా పంట ఎట్లా పండింది మా రైతులు ఎట్లా సంతోషపడ్డారు ఎట్లా కరెంటు పోతుంది పైకి వెళ్ళి ఎట్లా కిందికి వెళ్ళి డాంబర్ రోడ్ పోతుంది ఎట్లా లెఫ్ట్కు పంట పడుతుంది రైట్కు చెరువులు నిండినాయి రైతు సంతోషంగా ఉన్నారు చూసుకుంటే పోతారు కదా ఈ నెల 9న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమంలో కేడీఆర్ యువసేన ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపించారు ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి హాజరై వృద్ధులకు భోజనం వడ్డించారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు తమన్వేణి అంజి యాదవ్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ మేరకు ఆశ్రమ నిర్వాహకులు వీరమాధవ్ దేవేందర్ రెడ్డిని షాల్వాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సంతోష్ టీఆర్ఎస్ నాయకులు రాజయ్య వడ్లకొండ అనిల్ అల్లు యువత సభ్యులు గువ్వా సంతోష్ శంకర్ అనిల్ శ్రీనివాస్ పాల్గొన్నారు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గారి జన్మదినాన్ని సంతరించుకొని మన అల్లు అర్జున్ జిల్లా అధ్యక్షులు తమ్మనవేని అంజీ యాదవ్ గారు తన సేవలు గుర్తించి తను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది తను ఇలాంటి ప్రోగ్రాంలు వారోత్సవాలు అనేవి 7 రోజులు చేస్తున్నారు తన అన్న మీద అభిమానంతో తను ఇంకా ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి కూడా తన మీద ఉన్న అభిమానంతో ఇలాంటి ప్రోగ్రాంలు కష్టపడి చేస్తున్నాడు తనకు అన్న ఆరోగ్యాలతో అష్టాచరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ నెల 12న రామగుండంలో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లోని బీఆర్కేఆర్ భవన్లో సిఎస్ సోమేష్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు డీజీపీ మహేందర్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ సీఈఓ ఏకే జైన్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు వేదికల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా అడిషనల్ డీజీ జితేందర్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్తో పాటు పెద్దపల్లి జిల్లా అధికారులు పాల్గొన్నారు కరీంనగర్ టు శబరిమలై మహాపాదయాత్ర 27వ రోజు కొనసాగింది గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం చిక్బల్లాపూర్ నుండి బయలుదేరిన బృందం దేవనపల్లికి చేరుకుంది వారికి సిద్దిపేటకు చెందిన సంగం మసూదన్ రెడ్డి పద్మ కుమారుడు ప్రేమచందర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని అన్నదానం అల్పాహారం వితరణ చేశారు ప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించింది ఎన్డీఆర్ఎఫ్ బృందం ఫ్యాక్టరీలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు అధికారులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామంలో గల హరిత బయోఫ్యాక్టరీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి ప్రమాదం జరిగినప్పుడు పోలీసులు వైద్యశాఖ రెవెన్యూ శాఖతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల పని ఏమిటనేది దానిపై అవగాహన కల్పించారు రిస్క్ జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నేరుగా ఉదహరిస్తూ వివరించారు ప్రమాదాలు జరగకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏదైనా అనుకోకుండా సంఘటనలు ఉత్పన్నం అయితే ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై కార్మికులతో పాటు స్థానిక పాఠశాలల విద్యార్థులకు సైతం ఉదహరించారు కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ యూనిట్ హెడ్ శంకర్ పండిట్ హెచ్ఆర్ జగన్మోహన్ నాయుడు ఇన్ఛార్జ్ జగదీష్ మండల అధికారులు హరిత బయోఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు
that you let us use your premises, and I think it must be very helpful for your factory workers also, because they will be the first affected ones. So workers andarki kuda jagrutga undali, and I'm sure this exercise must have given them a lot of lessons regarding the same. ఇవాళ మనము కొన్ని స్కూల్ పిల్లలకు కూడా పిలవడం జరిగింది, కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి అవేర్నెస్ ఉండాలి కి హౌ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఆర్ అండ్ హౌ ఎగ్జాక్ట్లీ డూ వి రెస్పాండ్ టు దెమ్ అండ్ డీల్ విత్ దెమ్. సో విత్ దిస్ ఐ డిక్లేర్ టు క్లోజ్ దిస్ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యం, కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి గంగుల. కరీంనగర్ లో రెండో రోజు కిసాన్ గ్రామీణ మేళా, వ్యవసాయ అనుబంధ రంగాలపై అవగాహన. పన్నెండున అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్, 13 వరకు లీగల్ అవేర్నెస్ సదస్సులు. కాంతులు విరబూస్తున్న రాజీవ్ రహదారి, సెంట్రల్ లైటింగ్ తో తగ్గిన ప్రమాదాలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ కరీంనగర్. సైనోట్ రాధిక.